నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3-4 మైలుకు చెందిన సుమారు 25 మంది టీడీపీ యువకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు సుజిత్ ఆధ్వర్యంలో వారందరూ ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆదాల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆదాల మాట్లాడుతూ జగన్ పాలనను నచ్చి యువకులు తమ పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుజిత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సుజిత్ ఆధ్వర్యంలో 4 మైలు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి యువకులు 25 మంది పార్టీలోకి చేరడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళకి అన్ని విధాలా కూడా మేము అండగా ఉండి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి పూర్తి మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. 4 మైల్ సెంటర్ నుంచి మన కొత్తకాలం నుంచి నారాయణరెడ్డిపేట నుంచి 3 మైల్ సెంటర్ నుంచి మన టీడీపీలోంచి కొంతమంది కార్యకర్తలు అలాగే యువజన భాగంలోంచి కొంతమంది కార్యకర్తలు అందరూ మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా 30 వేలకు తగ్గకుండా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పి మా వల్ల ఎంతైతే అంతకు మించి 100కు 100% మేము ఆయన మేము గెలిపించుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.